మేమంత సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు. అయితే విజయవాడలోకి రాగానే ఆయనపై రైతు దాడి జరిగింది. ఈ దాడి ఎవరు చేశారు అంటే మేము చేయలేదంటే మేము చేయలేదంటూ అందరూ అనుకుంటున్నారు. అయితే వైసీపీ వాళ్ళే ప్రచారం కోసం లేదంటే సానుభూతి కోసం చేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ దాడిని టీడీపీ వాళ్ళే కావలసిగా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా వడ్డేర కాలనీకి చెందిన విజయవాడలోని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నిజాలు ఒప్పుకున్నాడు. ఈ నిజాలు ఏంటి అన్నది పోలీసులు ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. కానీ అందరూ బోండ ఉమాని అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్నికల నామినేషన్ సమయంలో ఇలా జరగడం ఏంటి అని కూడా అందరూ చర్చించుకుంటారు. అయితే బోండ ఉమాలో హస్తం ఇందులో ఉందా లేదా అన్నది పూర్తిగా తెలియదు. కానీ బోండ ఉమాపై అయితే వేలు చూపిస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వేలు కాస్త చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తే కనుక ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుంది? సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు నిజంగానే ఈ దాడి టీడీపీ వాళ్ళు చేశారా, నిజంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ప్రయత్నం జరిగిందన్న విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని అందరూ ఖండించారు. అయినా కూడా ఈ దాడిని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది కూడా పూర్తిగా తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.